బుద్ధి ప్రేక్షకులకు నమస్సులు. ఈరోజు తల్లిదండ్రుల గొప్పతనం గురించి, శాస్త్రాల్లో ఏ విధంగా చెప్పబడింది అన్న అంశం గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ సమస్త భూమి కంటే బరువైంది తల్లి, ఆకాశం కన్నా ఉన్నతుడు తండ్రి. ఒక్కసారి తల్లికి తండ్రికి నమస్కరిస్తే గోదానం చేసిన కంటే పుణ్యం వస్తుంది. సత్యం తల్లి, జ్ఞానం తండ్రి. 10 మంది ఉపాధ్యాయుల కంటే ఆచార్యుడు గొప్పవాడు, 100 మంది ఆచార్యుల కంటే తండ్రి గొప్పవాడు. ఆ తండ్రి కంటే 1000 రెట్లు గొప్పది జన్మనిచ్చిన తల్లి. తల్లిదండ్రులకు సేవ చేస్తే 6 సార్లు భూప్రదక్షిణ చేసిన ఫలము, 1000 సార్లు కాశీయాత్ర చేసిన ఫలము, 100 సార్లు సముద్ర స్నానం చేసిన ఫలము దక్కుతాయి. ఎవరు మాతృదేవతను సుఖముగా ఉంచరో, సేవించరు, వారి శరీర మాంసాలు శునక మాంసం కన్నా హీనం. ఎంతటి శపానికైనా నివృత్తి ఉంటుంది, కానీ కన్న తల్లి కంట కన్నీరు తెప్పించిన, 1,000,000 గోవులు దానమిచ్చినా, 1,000 అశ్వమేధయాగాలు చేసినా ఆ పాపం పోదు. తన చెడి తన బిడ్డలను చెడగొట్టిన తండ్రిని అసహించుకున్నా తప్పులేదు. చెడు నడతతో ఉన్న తల్లిని నిరాధించినా అది తప్పే అని ధర్మశాస్త్రం చెప్తుంది. తల్లిని మించిన దైవం లేదు, గాయత్రిని మించిన మంత్రం లేదు. కాబట్టి తల్లిదండ్రులు సేవిద్దాం, ఈ వీడియోను 10 మందికి పంచుతాం.